నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటోంది వైసీపీ రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టేసింది గెలుపు గుర్రాలను రగంలోకి దించేందుకు మార్పే మంత్రం అంటోంది ఒక్కరోజు ఒకేసారి పదకొండు నియోజకవర్గాలను ఇన్ఛార్జీలు మార్చేసింది మార్పు మంచికే రాబోయే ఎన్నికల్లో గెలుపుకే ఓటు అంటోంది ఈ మార్పు మంగళగిరి నియోజకవర్గం నుంచే మొదలైంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి ఈ విషయంలో మరి ఏకంగా ఏడు సీట్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి అసలు గుంటూరు జిల్లాలోనే ఇన్ని స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు వెనుక ఉన్న మర్మం ఏంటి ఆపరేషన్ గుంటూరు వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి రాబో ఎన్నికల్లో గెలవాలంటే మనం మారాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జెస్ని మార్చాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనాలంటే మార్పు తప్పదు మార్పు మంచికే మళ్లీ గెలుపుకే అంటోంది ఏపీలో అధికార వైసీపీ ఒకే రోజు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జెస్ని మార్చేసింది అధికార పార్టీ అందులోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా ఏడుగుడు ఇన్ఛార్జెస్ని మార్చేసింది వైసీపీ మార్పు మాత్రం వెనక అసలు మర్మం ఏంటి ఉమ్మడి గుంటూరు జిల్లాపైనే స్పెషల్ ఫోకస్కి కారణాలు ఏంటి ఆపరేషన్ గుంటూరు స్ట్రాటజీలో అసలు సీక్రెట్ ఏంటి జనంలో ఉండాలి జనంతో ఉండాలి జనం నుంచి మార్కులు పడాలి లేకపోతే అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి ఊడిపోతుంది జనం నుంచి మార్కులు పడ్డ వాళ్ళకు ఓకే జనం నుంచి రిమార్క్స్ వస్తే ఇన్ఛార్జ్ మార్పు గ్యారంటీ పొలిటికల్ సైన్స్ ప్రకారం సర్వే ఫార్ములాను అనుసరించి ముందుకు పోతోంది ఏపీలో అధికార వైసీపీ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లకు జనం ఓకే అంటేనే సీటు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ సీటు చిరిగిపోతుంది దీనికి తోడు పాత ముఖాలపై ఉన్నంత వ్యతిరేకత కొత్త ముఖాలపై ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి దీనిలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జెస్ని మార్చేసింది వైసీపీ ఎవరిని మార్చారు అంటే కొండవీటి చాంతాడంత లిస్టు బయటకు వస్తోంది ఎందుకు మార్చారంటే ప్రజానాడితో పాటు పార్టీలో గ్రూపుల గోళ సామాజిక వర్గాల ఈక్వేషన్స్ కొత్త ముఖాలను దింపే వ్యూహం ఇలాంటి కూడికలు తీసేవేతలు జరిగాక ఉమ్మడి జిల్లాలో ఏడుగురు ఇన్ఛార్జీలకు స్థానభ్రంశం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తిపాడు తాడికొండ వేమూరు చిలకలూరిపేట గుంటూరు వెస్ట్ మంగళగిరి రేపల్లెలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ ఇందులో పత్తిపాడు తాడుకొండ వేమూరు ఈ మూడు ఎస్సీ రిజర్వ్ సీట్స్ కావడం విశేషం పత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తప్పించి బాలసాని కిరణ్ కుమార్ అనే కొత్త ముఖాన్ని రంగంలోకి దింపింది మాదిగ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ విజయవాడలో వైసీపీ కార్పొరేటర్ తనయుడిని చెప్తున్నారు గుంటూరు జిల్లాలో మొత్తం మూడు ఎస్సీ సీట్స్లో రెండు మాలలకు ఒకటి మాదిగల కులస్తులకు కేటాయించే ఆనవాయితే ఉంది ఈ ఫార్ములా ప్రకారం పత్తిపాడును మాదిగ వర్గానికి చెందిన కిరణ్కి ఇచ్చారు ఇక పత్తిపాడులో టీడీపీ ఈసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దించుతుంది సో ఇక్కడ టీడీపీని దెబ్బ కొట్టడానికే అదే మాదిక సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని దించింది వైసీపీ ఇక మేకతోటి సుచరితను తాడికొంట ఇన్ఛార్జిగా నియమించారు అక్కడ ఇంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి ఫిరాయించడంతో అక్కడకు సుచరితను ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశారు ఇక మేకతోటి సుచరిత మాన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దీనికి తోడు ఆమె సొంత మండలం ఫిరంగిపురం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది దానికి తోడు పత్తిపాడులో గ్రూప్ రాజకీయాలు కొంతమేర వ్యతిరేకత ఉండడంతో సుచరితకు స్థానభ్రంశం తప్పలేదు ఇక తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కూడా మాన సామాజిక వర్గానికి చెందిన వారే దీంతో ఆయన ఓడించాలంటే సుచరితే బెస్ట్ క్యాండిడేట్ అని పార్టీ అధిష్టానం భావించింది ఆమె తాడికొండ వెళితే గ్రూపుల గోల కూడా ఉండదు ఈ ఈక్వేషన్స్ అన్ని లెక్కలోకి తీసుకుని సుచరితను తాడికొండ పంపించింది హైకమాండ్ ఇక వేమూరు అసెంబ్లీ సీటులో మంత్రి మేరుగ నాగార్జునను తప్పించి ఆయన ప్లేస్ లో వరికోటి అశోక్ బాబుని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించింది వైసీపీ ఇక్కడ మేరుకపై వ్యతిరేకత ఉండడంతో ఆయనకు ప్రకాశం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు ఆయన స్థానికుడు కాకపోయినా మాదా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కొందరు నియోజకవర్గంలో కొత్త ముఖం కావడంతో కలిసి వస్తుందని వైసీపీ లెక్కలేసుకుంటోంది చిలుకలూరి మంత్రి విడుదల రజనీని తప్పించి మల్లెల రాజేష్ ఆయన్ని ఇన్ఛార్జిగా రంగంలోకి దింపింది వైసీపీ ఇక్కడ కమ్మ కులానికి ఇస్తే వర్కౌట్ అవదని లెక్కలేసుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్ కు బాధ్యతలను అప్పగించింది అధికార పార్టీ ఇక్కడ వైసీపీ నేతలు మరి రాజశేఖర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో పోసగడం వల్లే రజనీకి స్థానభ్రంశం కలిగింది అని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మాత్రం ఈ ఓట్ల బదలాయింపులు చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ ఏదో ప్లాన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది